ఎవరు నీ కులుకు తగలేదు తొందర చావరా. ఒకటి, రెండు. ఏంట్రా ఇది, పాలు పోస్తున్నావా నీళ్లు పోస్తున్నావా? అదేంట్రా ముసలాడా, తెల్లగా ఉంటే పాలు నల్లగా ఉంటే నీళ్లు అని తెలుసుకోకపోతే ఎలా? ఇప్పుడు నువ్వు పోసిన పాలు నీళ్లు తేల్చేస్తాను. వచ్చావా? ఇంకా ఇంట్లో లేవేమనుకున్నావు? తీ జేబులో నుంచి పాలు ఒకటి కనపడితే చాలు, ఆటో వాడు మీటర్ వేసినట్టు జేబులో నుంచి కడ్డీ ఒకటి తీస్తావు, తీసి పెట్టుకొని చూసుకో. దాని కానీ ఏ ఇక్కడ కాదు, అక్కడ అక్కడ పెట్టుకొని చూసుకో. 20% నీళ్లు ఉన్నాయిరా, కనుక 100% మినహాయించి పాల మటుకు డబ్బులు ఇస్తాను. మీరు ఎలాంటి తిరగాల్సి అడగండి, ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి. అయినా మేము నీళ్లు కలిపేది మీకోసమే అయ్య గారు. మా కోసమా? ఎందుకు? అయ్యి ఎందుకంటారంటండి, తీసిన పాలు తీసినట్టు తాగితే అజీర్తితో చచ్చిపోతారని ఆ గుక్కడ నీళ్ళు కలుపుతాం. గుక్కి నీళ్ళు కలిపేవో బకెట్ నీళ్ళు కలిపేవో మాకు తెలుసు. ఆ తెలిస్తే ఫుల్ అమౌంట్ ఇచ్చే. రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోవా? ఏదో ఒక రోజు నీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయకపోతే నా పేరు దేవదాసే కాదు. ఇలా ఇచ్చే డబ్బులు ఎక్కవే. అయ్యి బాబోయ్, ఆ దివ్య గుడికి వస్తుందని చెప్పి ఇప్పటికే 20 రౌండ్లు వేయించావరా? అసలు వస్తుందంటావా? వచ్చుంటుందిరా, గుడికి వెళ్తున్నానని వాళ్ళ అమ్మతో చెప్పడం నేను విన్నాను. తను చెప్పిందా వాళ్ళ అమ్మ చెప్పిందా? నువ్వు అసలు సరిగ్గా విన్నావా? ఈ మధ్య నీ బుర్ర కొంచెం దివ్య. అలా నిలబడి చూస్తావేంట్రా, వెళ్ళి మాట్లాడు, వెళ్ళు. హలో. హలో. టెలిఫోన్ లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటారంటరా, వెళ్ళు వెళ్ళు, ధైర్యంగా మనసు చెప్పేసిరా, వెళ్ళు. ఎంతసేపు అయిందండి వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చానండి. ఏంటండి చాలా కష్టపడుతున్నట్టున్నారు? ఈ దేవత చాలా మహిమ కలది. ఇక్కడ దీపం వెలిగించి మనసులు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నిజమా? అవునండి, కానీ ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి. నాకున్నది కూడా ఒకే కోరికలండి. అయితే దీపం వెలిగించండి. నేను ఎప్పుడు ఏదీ కోరుకోలేదు, కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా కోరుకుంటున్నాను. దివ్య ఎలాగైనా నాకు దక్కేలా చేయతల్లి. అవును, చాలాసేపు దండం పెట్టుకున్నారు, ఏదో పెద్ద కోరికే కోరుకుని ఉంటారు. ఏం కోరుకున్నారు? అది చెప్పండి. ఒరేయ్, కనీసం చెప్పులు స్టాండర్ గెలులో పని చెప్పారా బాబు? చెప్పండి ఏం కోరుకున్నారు? అది నేనేం కోరుకున్నానంటే, ఆగండి అన్నట్టు ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. మనం కోరుకున్నది బయటికి చెప్తే అది జరగదు, మీరు అనుకున్నది జరగాలి, లేకపోతే మీకే కాదు నాకు కూడా బాధే. సరే వెళ్ళొస్తానండి. అలాగే. చా, బంగారులని ఛాన్స్ మిస్ చేసేవరా? అవసరం లేదురా, నేను కోరుకున్నది జరగకపోతే దివి కూడా బాధనంటరా? అంటే దివి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకూడదని చెప్పింది, అది చాలరా? నా మొహం చూస్తావంటే గుడితేగా ఏమంటే పాలు రెడీ, గిన్నె తెచ్చుకోండి. ఏంట్రా డైరెక్ట్ గా గేదెని తీసుకొచ్చేసేవంటి? తీసుకొస్తామండి, ఈ రోజు ఎలాగైనా సరే మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేస్తాను. మీ కళ్ళ ముందే పాలు పితుకుతాను, మీ మీటర్ పెట్టుకొని చూడండి, మీ మీటర్ ఏం చూపుతుందో చూస్తాను. చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో. కానీ ఏంటి కానిచ్చేది, ఆ పాలలో మీ మీటర్ మొలగదు, మీరు ఫుల్ అమౌంట్ రెడీ అయిపోండి. ఇదిగోండి ప్యూర్ మిల్క్, మీటర్ వేసుకొని చూసుకోండి. అది చెప్పాల్సింది నువ్వు కాదు నేను. చూసుకోండి చూసుకోండి, ఏ ప్యూర్ మిల్క్ చూసేసరికి నోట మాట పడిపోయిందా? ఇందులో 10% నీళ్ళు ఉన్నాయి. ఏమండి దుర్మార్గం ఉండి, మీ కళ్ళ ముందే పాలు పితికాను, నీళ్ళు ఎక్కడ కలిపారు సార్? నీళ్ళు ఎక్కడ కలిపి ఉండకపోవచ్చు, ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టించి తెచ్చుండొచ్చు. ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టిస్తే ఆ వచ్చే రూట్ వేరు. నాకదంతా అనవసరం, నేను మీటర్ ప్రకారమే డబ్బులు ఇస్తాను. ఏమండి మీకు దండం అండి, నేను జన్మ జన్మలెత్తున మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయలేను. సరే సరే బాధపడకండి అయ్యా గారు, ఈసారైనా ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి. నువ్వు రూల్స్ అతిక్రమించావు, లోపలికి పద. దీని లోపల రమ్మంటావంటి? ఈవేళ దివ్యకి పెళ్లి చూపులరా, అమ్మగారికి తోడుగా ఉంటుందని. అలాగా నువ్వు లోపలికి, నేను గేదె చూసుకున్నా. నువ్వు ఎక్కడికి, నువ్వు రా నాకు తోడుగా. అంతేనా? రేయ్ గేదెని జాగ్రత్త. కంట్రోల్ కంట్రోల్. ఏమిటమ్మా, అవతల పెళ్లివారు వచ్చే టైం అవుతుంది, నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి? ఇలాగే ఉంటే చూడలేక వెళ్ళిపోతారని అదేంటి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటమ్మా, ఈ రోజు పెళ్లి చూపులని నాకు ఒక్క మాట అనే చెప్పారా? అదా నీ కోపం? ఎవరిని అడిగి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు? పెళ్లిళ్ళ పేరైన అడిగి. అయితే వాణ్ణి పెళ్లి చేసుకోమను. నీకు మీ నాన్నకి సమాధానం చెప్పాలంటే రోజుకి 4 సార్లు నేను తినాలి. ఏమిటి నువ్వు ఇంకా రెడీ కాలేదా?
పెళ్లి చూపులు నాకు కాదు, నీ కూతురికి. నా కూతురు నిద్రలోంచి లేచి వచ్చిన నిండుగానే ఉంటుంది. నీ గురించే నా బెంగ వాళ్ళు నిన్ను చూసి గబుక్కున్న పని మనిషి అనుకుంటే పుసుక్కు నేను ఫీల్ అవ్వాలి. అదిగో వాళ్ళు వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. రండి రండి. నమస్కారం. 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 ఏడి అబ్బాయి ఏడి? మా వాడు బైక్ మీద వస్తున్నాడండి. అదేమిటి, రూల్ ప్రకారం మీతో కదా రావాలి. అది వాడి రూల్కి విరుద్ధం అండి. ఆయన కూడా రూల్స్ అని వాయిన్ చేస్తాడా? ఇతను ఎక్కడో చూసినట్టుంది. ఇలాంటి అదవులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి. ఏంట్రా సౌండ్, జేబులో జంతికలే? కాదు, చేతిలో మరమరాలు. నవలడానికి ఈజీగా ఉంటుందనే? పడేయడానికి వీలుగా ఉంటుందని. మీరు పదండి, పదండి. వెళ్ళండి. అదిగో అబ్బాయి గారు వచ్చేస్తున్నారండి. ఏంటే గారు, ఎవరి కోసం చూస్తున్నారు? పెళ్లి కొడుకు వస్తున్నారు చూడరా. ఏంటండి పెళ్లి కొడుకు? ఏంటి తెగులు తగిలిన కోళ్ళకి తలలా ఎలాడేసుకొస్తున్నాడు? కీళ్ళ రోగమేనో హే. కాదు, కుటుంబ కలహాల్లో తల నరికేసి మళ్ళీ అతికించుంటారు. తల నరికేస్తే తల లేకుండా ఉండాలి, వాలిపోయిందేంటి? బొగ్గునరం బుధానికేసి కుట్టేసి ఉంటారా? కుట్టిన తర్వాత తలకైతే ఏం చేస్తాడు వీడు? పగ తీర్చుకోవడానికి వస్తున్నాడు. పగలు పగలు అన్నావు అంటే తల తీసేస్తాం. ఏమైందండి? అబ్బే ఏం లేదండి, అబ్బాయి తల వాల్చి తనలో తను నవ్వుకుంటూ వస్తుంటేను. ఓహో అదా, వాడు సెల్లో మాట్లాడుతున్నాడండి. అలాగే సరే సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. ఈ నేరా అమ్మాయి తండ్రి. హలో రండి రండి. వన్ మినిట్. హలో, రాంగ్ నెంబర్ అండి. ఇట్స్ ఓకే, రండి రండి. వన్ సెకండ్. అబ్బాయి గారు సెల్ తెగ మూగేస్తుందండి. మా వాడు సెల్ బిల్లులకి 2 ఎకరాలు అమ్మానండి. చాలా సంతోషం. రండి పదండి. నువ్వెక్కడికి? మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళని వాళ్ళకి తీసుకురా. అలాగే. హలో, అది నీ లెవెల్ అది చెప్పినట్టు చెయ్యి. నువ్వేంటే నవ్వుతూ నిలబడ్డా, లోపలికి వెళ్ళి పని చూసుకో. అబ్బాయి ఏం చేస్తుంటాడు? బైక్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. నేను అడిగింది ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటాడని కాదు. మా వాడి ఖాళీ ఎక్కడదండి, ఎప్పుడు సెల్ స్నేహాలతో బిజీగా ఉంటాడు. మరి అబ్బాయికి ఉద్యోగం అది ఏం లేదా? అదే, వాడ నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉంటాడండి. మీరేం చేస్తుంటారో? ఖాళీగానే ఉంటారండి. అంటే అబ్బాయికి ఉద్యోగం లేదు. మా వాడు జాబు చేయాల్సిన కర్మేమిటండి? మా ముత్తాత గారు 3 తరాలకు తిన్నా తరగిన ఆస్తి సంపాదించి మాకిచ్చి వెళ్ళిపోయారు. ముందు అమ్మాయిని పిలిపించండి. ముందు మీరు అర్జెంట్ గా బయలుదేరండి. బయలుదేరాలా అంటే గెట్ అవుట్ అని. ఎస్. పిల్లనిస్తామని పిలిచి అవమానిస్తారా? లేకపోతే ఉద్యోగం సద్యోగం లేని ఎలాంటి సన్నాసికి నా కూతురిని పెళ్లి చేయాలా? మా వాడిని సన్నాసి అంటారా? వాట్ డాడ్? వాడు నిన్ను సన్నాసి అంటున్నారా? నన్ను సన్నాసి అంటున్నారు? వన్ మినిట్. సన్నాసన్నాసల్లో మాట్లాడుతున్నాడంటే వీణ్ణంత చెత్తగా పెంచావో అర్థమవుతోంది. నీలాంటి పనికి మాలి వాడికి పెళ్ళం కావాల్సి వచ్చిందిరా సోంబేరి. థాంక్స్. రేయ్ చవట, వెరీ గుడ్. ఒరే తుప్పర సన్నాసి, నా గురించి ఇంత బాగా తెలుసా మీకు? చిచ్చి 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 చిచ్చి. ఒరేయ్, వీళ్ళని అర్జెంట్ గా బయటకు తోసేసి తలుపులేసేయండి. అయ్యా తలుపులేసి తలుపులేస్తారా? ఎవరమైనా అర్జెంట్ గా అడదారిలో పారిపోతే తలకాయలు తీసేస్తాను. మీ ఏమంటున్నారు మీరు? హలో హలో. ఒరే అది సెల్ల కాదురా, చెంచెల. అమ్మాయి నాకు నచ్చింది. దానికి పెళ్ళయిందిరా? అయితే ఏంలే, నాకు బోర్ దాస్తుంది, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. నన్ను పెళ్లి చేసుకుంటానంటావురా? మన అదృష్టం బాగుండి ఈ పెళ్లి.